హుజరాబాద్ ను స్ఫూర్తిగా తీసుకొని రామగుండ నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల్లో చారిత్రాత్మక తీర్పు ఇవ్వాలని బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి కోరారు। ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం గోదావరికని విఠల్ నగర్ తిలక్ నగర్లో పర్యటించారు। కవనం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు। అనంతరం విఠల్ నగర్ నుండి పెద్ద ఎత్తున డప్పు చప్పుళ్లతో ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా రోడ్లు డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు। గతంలో గెలిచిన ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో ఏమి అభివృద్ధి సాధించారో చెప్పాలని ప్రశ్నించారు। ప్రజలు కనీసం స్వచ్ఛమైన మంచినీరు తాగే పరిస్థితి కూడా లేదని పాలక నిర్లక్ష్యంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు। ఉద్యోగాల పేరుతో మోసం చేసిన నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు। ఇప్పటివరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చారని ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే నియోజకవర్గంను ఘనంగా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు। నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సంధ్యారాణి ప్రజలకు విజ్ఞప్తి చేశారు। ఇవాల ఈ ప్రాంతంలో మరి గతంలో 10 ఏళ్లు టిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చిండు, తర్వాత అంతకు ముందు 55 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండు। ముఖ్యంగా తిలక్ నగర్ పట్టణ వాసి ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నాడు। ఈ ప్రాంతంలో నిజంగా కూడా కల్లెంట నీళ్లు కాదు రక్తం వస్తా ఉన్నది, ఏ వాడకపోయినా రోడ్డు చూసినా, లేకపోతే ఇవాళ తిలక్ నగర్ సెంటర్ లో మొత్తం కూడా రోడ్డు కనీసం వెహికల్స్ పోయేటువంటి పరిస్థితి లేదు। ఈ రకంగా ఈ ప్రాంత పరిస్థితి ఉన్నదంటే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే మరి నియోజకవర్గానికి ఏం చేసిండో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది। ముఖ్యంగా ఇవాళ ఈ ప్రాంతంలో తిలక్ నగర్ పట్టణంలో భారతీయ జనతా పార్టీని ఆదరిస్తూ కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించడానికి మహిళలు యువకులు పెద్దలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు। ఒకటే హామీ ఇస్తా ఉన్నాను నేను తిలక్ నగర్ పట్టణ వాసులందరికీ కూడా, 100% స్మార్ట్ సిటీ తీసుకొచ్చి వేల కోట్ల నిధులతోటి ఇవాళ మీరు ఏదైతే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారో గెలిచిన తర్వాత మొదట తిలక్ నగర్ నుంచే మన అభివృద్ధి ప్రారంభమైతుంది, కాబట్టి మీరంతా కూడా ఆశీర్వదించే అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నా। ఇవాళ వేల కోట్ల నిధులతోటి రోడ్లు కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, మంచినీటి సౌకర్యం కావచ్చు, ముఖ్యంగా మీరంతా ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే మీకు ఉపాధి ఇవ్వలే, కానీ 100% నన్ను గెలిపించండి, మీ అందరికీ కూడా ఉపాధి అవకాశాలు తిలక్ నగర్ పట్టణ ప్రజలందరికీ కూడా అందించేటందుకు ముందుకు పోతా అని చెప్పి తెలియజేస్తూ ఇవాళ స్వచ్ఛమైన మంచినీళ్ళు కావచ్చు, ఇవాళ మీరు తాగే పరిస్థితి లేదు, 100% అన్ని రకాల అభివృద్ధి చేస్తా, ముఖ్యంగా తిలక్ నగర్ లో ఎంతో మంది యువత ఉన్నారు, ఆ తమ్ముళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా, ఇదొకటే కాదు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ మహిళలకి 33% రిజర్వేషన్ ఇచ్చింది, అలాగే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించింది, ఇవాళ ఎస్సీ వర్గీకరణ చేస్తా ఉన్నది, ప్రజలంతా ఏకమై భారతీయ జనతా పార్టీని గెలిపించండి, గెలిచిన తర్వాత 100% డబుల్ ఇంజన్ సర్కార్ అవుతుంది, మనకు అభివృద్ధిలో తెలంగాణని దేశంలోనే 1 గా ఉంచడం కోసం 100% మేము ముందుంటామని మరొకసారి మనవి చేస్తూ ఇవాళ మీ అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు బయటికి రాణిస్తలేరు, అట్లాంటి నాయకులు రేపు గెలిచినాక మన ప్రాంతానికి ఏం చేస్తారో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిందిగా మనవి చేస్తూ ప్రజలంతా 30 తారీఖు 2 నెంబర్ కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నా।